తెలిసిన వాడికి వెంటనే ఎక్కడ శిక్ష పడితే నువ్వు కూడా లానే చదువుకున్నావు కదా, ఒక మటర్ చేస్తారు, మటర్ చేసిన మరుసటి రోజే శిక్ష చేయరు కదా. అలాగే మీరు చేసిన పనికి శిక్ష పడింది, దేవుడు శిక్ష వేస్తాడు, కోర్టులు శిక్ష వేస్తాయి. 2009లో నువ్వు పోటీ చేసినప్పుడు నీ అఫిడవిట్, నీది ఏదైతే అఫిడవిట్ వేసావో ఆ రోజు నీ ఆస్తి ఎంత? అలాగే 2014లో పోటీ చేసినప్పుడు నీ ఆస్తి ఎంత? 2019లో పోటీ చేసినప్పుడు నీ ఆస్తి ఎంత? 2024లో పోటీ చేసినప్పుడు నీ ఆస్తి ఎంత? వెంకటేశ్వర స్వామి సొమ్ముని కొల్లగొట్టి 100,000 కోట్లకి వెళ్ళినడివే, నువ్వు వెళ్ళి పైకి వెళ్ళి నేను తప్పు చేస్తుంటే రక్తం కక్కొని చస్తానంటావా? చంద్రబాబు గారిని ప్రమాణం చేయమంటావా? చంద్రబాబు గారు నీతికి నిలబడే వ్యక్తి, మీలాగా అబద్ధాలతో రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి కాదు. ఇంత జరుగుతుంది, ధర్మారెడ్డి ఏమైపోయాడు? ఆ రోజు ఉన్నటువంటి ఈవో ఏమైపోయాడు? ఈవో ఎక్కడ? ఈవో రావాలిగా, ప్రెస్ ముందుకు రావాలిగా, ఈవో చెప్పాలి కదా. ఎక్కడ మీ ధర్మారెడ్డి? ఎక్కడ దాచారు? ఒకవేళ నిజాలు రాపడతారని ఆయన కిడ్నాప్ చేసి అక్కడ దాచారా? వాస్తవాలు చెప్పండి, ఎందుకంటే ఎంతకన్నా తెగించిన మనుషులు మీరు. ఈ పొన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కేసులోని, అలాగే ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి కేసులో సుప్రీంకోర్టుకి వెళ్ళగానే నేనేదో పెద్ద లాయర్ని అనుకుని ఇష్టం. నువ్వు లాయర్ రాకుండా నువ్వు పిటిషన్ వేసావు. వేసినట్టు వేసినట్టు ఉండక పందుకోవేమో బంగారం, ఆవునియ్యమో రాగి అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నావు నువ్వు. ఎవరు చెప్పారు నీకు ఇది పందుకోవు బంగారం అని? దా నువ్వు లాయర్ కదా, చర్చిద్దాం రా ప్రజల మధ్యలో. ప్రజల మధ్యలో పందుకోవు గురించి మాట్లాడదాం. పందుకోవు బంగారమా? బుద్ధుందా నీకు? బుద్ధున్నవాడు ఎవడన్నా మాట్లాడతాడా? బుద్ధున్నవాడు ఎవడో మాట్లాడు. అరే టీటీడీ అపవిత్రం చేయడానికి మీరు చేసిన పనిని అక్కడ ఉన్నటువంటి అధికారులు వెలికి తీసి బయటికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నట్టు ఈవో చెప్తున్నాడు. ఏమా ధర్మారెడ్డి నేసామా మేమన్నా? నీలాగా నీకు సంబంధించిన వ్యక్తి ఇప్పుడున్న ఈవో గారు చంద్రబాబు గారికి బాగా కావాల్సిన వాడని ఎక్కడన్నా ఉందా చెప్పండి. ఆయన నేసే వరకు ఆయన వస్తాడనే తెలియదు ఎవరికి. అదే చంద్రబాబు నాయుడు గారు ఆఫీసర్లు వేసుకునే తీరు. అరే చిన్నపిల్లడే తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి.